ఈ రోజు మన టాపిక్ ఏంటంటే డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ అనమాట అండ్ ఇంపాక్ట్ పారామీటర్ ఇవి టాపిక్స్ క్వశ్చన్ ఇలా అడుగుతారు ఎక్స్ప్లెయిన్ ది డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ అండ్ ఇంపాక్ట్ పారామీటర్ ఈ క్వశ్చన్ వచ్చి మనకి యాటమ్స్ అనే లెసన్ అనమాట అయితే ఇది ఎక్స్ట్రా క్వశ్చన్ ఈ మధ్య అయితే ఈ క్వశ్చన్ అడగలేదు జనరల్గా లిమిటేషన్స్ ఆఫ్ బోర్ థియరీ అండ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అడుగుతారు ఇది పెద్దగా అడగలేదు బట్ ఒకవేళ ఇన్ కేస్ అడిగితే చాలా ఈజీ అనమాట ఇది ఫస్ట్ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ చూడండి ఇక్కడ మ్యాటర్ ఎట్లా రాయాలి ద మినిమమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ న్యూక్లియస్ అండ్ ఆల్ఫా పార్టికల్ క్యాన్ బి అప్రోచ్ వెన్ కొలైడ్స్ హెడాన్ ఈజ్ కాల్డ్ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ ఎప్రోచ్ అంటే ఇక్కడ ఒక న్యూక్లియస్ ఉందట ఇలా ఒక న్యూక్లియస్ ఉంది ఇది న్యూక్లియస్కి మిడ్ పాయింట్ ఈ మిడ్ పాయింట్ వైపు కంట ఒక ఆల్ఫా పార్టికల్ ఒకటి ఇలా ట్రావెల్ చేసి వస్తుందంట ఈ డైరెక్షన్లో ఇలా ట్రావెల్ చేసి వచ్చినప్పుడు ఒక పర్టిక్యులర్ పొజిషన్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సమ్ హెడాన్ కొలైట్స్ హెడ్ ఆన్ హెడ్ ఆన్ అంటే ఏంటంటే ఫేస్ టు ఫేస్ అని కొలిషన్ అనమాట సో ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కొంత దూరం ఇది ఇలా ట్రావెల్ చేసి వచ్చి టువార్డ్స్ ది న్యూక్లియస్ ఇక్కడ మిడ్ పాయింట్ దగ్గరికి వచ్చి ఒక్క క్షణం ఆగి మళ్ళీ ఇందాక ఇలా వచ్చింది మళ్ళీ ఇలా బ్యాక్కి రిటర్న్ అయిపోతుంది అనమాట అయితే ఎక్కడైతే స్టాప్ అయిందో ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న ఈ డిస్టెన్స్ని ఏమంటారంటే క్లోజెస్ట్ అప్రోచ్ అంటారనమాట వీలైనంత దగ్గరికి వచ్చింది అయితే ఈ ఆల్ఫా పార్టికల్ ఈ న్యూక్లియస్ని కొలైడ్ చేయదు రిపెల్ అవుతుంది ఎందుకంటే ఈ ఆల్ఫా పార్టికల్ వచ్చి పాజిటివ్ ఛార్జ్ న్యూక్లియస్ కూడా పాజిటివ్ చార్జ్ అనమాట సో దీన్ని క్లోజెస్ట్ అప్రోచ్ అంటారు ఇప్పుడు దీనికి చూద్దాం సపోజ్ అన్ ఆల్ఫా పార్టికల్ ఈజ్ డైరెక్టెడ్ డైరెక్టెడ్ హెడ్ ఆన్ టువార్డ్స్ ది సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్ ఇదిగో ఒక ఆల్ఫా పార్టికల్ ఇప్పుడు నేను చెప్పింది అనమాట మ్యాటర్లో రాస్తారు టువర్డ్స్ ది న్యూక్లియస్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ రిపల్సివ్ ఫోర్స్ ఇక్కడ ఈ ఆల్ఫా పార్టికల్ ఏం ఎక్స్పీరియన్స్ అవుతుందంట రిపల్సివ్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుందట ఎందుకంటే ఇది పాజిటివ్ ఇది పాజిటివ్ కాబట్టి డ్యూ టు న్యూక్లియస్ అండ్ ఇట్స్ కైనటిక్ ఎనర్జీ స్టార్ట్స్ గెటింగ్ కన్వర్టెడ్ ఇన్ టు ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ ఇక్కడ కైనటిక్ ఎనర్జీ ఎట్లా మారిపోతుందంట పొటెన్షియల్ ఎనర్జీగా చేంజ్ అయిపోతుందంట అది కూడా ఎటువంటి పొటెన్షియల్ ఎనర్జీ ఎలక్ట్రోస్టాటిక్ అనమాట స్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతుంది అనమాట ఇది దేర్ ఫోర్ ది ఆల్ఫా పార్టికల్ స్లోస్ డౌన్ అండ్ ఎట్ సమ్ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ది న్యూక్లియస్ కొంత దూరం వచ్చినకి ట్రావెల్ చేసి వస్తుంది స్పీడ్గా కొంత దూరం వచ్చాక స్లో అవుతుందంటే ఇది ఇట్ ఈజ్ స్కాటర్డ్ త్రూ ఎన్ యాంగిల్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఇక్కడ వన్ ఎయిటీ డిగ్రీస్కి స్కాటర్ అవుతుంది అంటే ఈ వెళ్ళిన డిస్టెన్స్ ఇది కలిపే యాంగిల్ ఎంత అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ అనమాట ద డిస్టెన్స్ ఆర్ ఇస్ కాల్డ్ ద డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ దీన్ని ఆర్ అంటున్నారు న్యూక్లియస్ మిడ్ పాయింట్ నుంచి ఈ పార్టికల్ ఎక్కడైతే స్టాప్ అయిందో ఎట్ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ ఎప్రోచ్ ద ఎంటైర్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్ గెట్స్ కన్వర్టెడ్ ఇన్ టు ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ మొత్తం కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ మొత్తం ఎలా మారిపోతుందంట ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్గా మారిపోతుంది సో ఇదంతా రాయాలన్నమాట ఎగ్జామ్లో మీరు ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ దీనికి చిన్న ఈక్వేషన్ ఉంటుంది ఆ ఈక్వేషన్లో మనకి ఏంటంటే ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ కేఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎం వి స్క్వేర్ అలాగే ఎలక్ట్రో స్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి అంటే ఇక్కడ వన్ బై ఫోర్ పై ఎప్స్రాన్ నాట్ ఇక్కడ జెడ్ ఇంటూ ఈ ఇంటూ టూఈ డివైడెడ్ బై ఆర్ నాట్ ఇక్కడ ఆర్ నాట్ ఒక ఆర్ తీసుకున్నాం డిస్టెన్స్ క్లోజెస్ట్ అప్రోచ్ అనమాట దెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఫోర్ పై ఎప్స్లాట్ టూ ఇంటూ జడ్ ఈ స్క్వేర్ బై ఆర్ నాట్ ఇక్కడ ఈ అంటే ఏంటి అంటే ఛార్జ్ ఆఫ్ ది న్యూక్లియస్ టూ ఈ అంటే ఏంటంటే ఛార్జ్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్ జెడ్ అంటే ఏంటంటే అటామిక్ నెంబర్ మీరు ఏ ఎలిమెంట్ తీసుకుంటే దాని యొక్క అటామిక్ నెంబర్ అనమాట దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ వన్ దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ టూ ఇప్పుడు మనం ఏం చేద్దాం ఈక్వేట్

ఇప్పుడు ఆర్నాట్ లెఫ్ట్కి వెళ్ళింది అనుకోండి ఆర్నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆర్నాట్ని లెఫ్ట్ తీసుకొస్తే వన్ బై ఫోర్ పై ఎప్స్లాన్ నాట్ టూ ఇంటూ జీ స్క్వేర్ బై హాఫ్ ఎం వి స్క్వేర్ హాఫ్ ఎంవి స్క్వేర్ కెనేటిక్ ఎనర్జీ అనమాట సో దీన్ని ఏమంటామంటే आर्नाट इजू वन बै फोर पाई एपस नाट टू जडी स्क्वेर बैके आल आलफा पार्टिकल या कैनटिकनर्जी से कै आल इज ईक्वल टू हाफ एम वि स्क्वे वेर एम मीन मफ दि आल पार्टिकल वी मीन वेलोसिटी ऑफ द आल पार्टिकल सो इध डिस्टेंस क्लोजेस्ट अप्रोच ईक्वे ఓకే ఇక్కడ ఏమీ కాదు కైనటిక్ ఎనర్జీని ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ని ఈక్వల్ చేసాం చేసి అందులో ఈ ఆర్ వాల్యూ డిస్టెన్స్ ఎక్కడైతే ఈ పార్టికల్ ట్రావెల్ చేసి వచ్చి ఆగిందో అక్కడికి ఇక్కడికి మధ్యన డిస్టెన్స్ని ఆర్ నాట్ అనుకున్నాం ఆర్ నాట్ ఆర్ 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 అని కూడా అనుకోవచ్చు ఇది ఇంకా నెక్స్ట్ చూస్తే ఇంపాక్ట్ పారామీటర్ ఇక్కడ ఇంపాక్ట్ పారామీటర్ ఏంటంటే ద ఇంపాక్ట్ పారామీటర్ of the particle is defined as the perpendicular distance of the velocity vector of the alpha particle from the center of the nucleus when the particle is far away from nucleus of atom it is denoted by b rutherford found mathematically the relation between impact parameter b and the స్కాటరింగ్ యాంగిల్ థి థా ఇక్కడ రోదర్ఫర్డ్ చెప్పారనమాట ఒక ఈక్వేషన్ ఇచ్చారు దట్ ఈజ్ బి ఈజ్ ఈక్వల్ టు జడి స్క్వేర్ ఇంటూ కాట్ తీటా బై టూ డివైడెడ్ బై ఫోర్ పై ఎప్స్లా నాట్ ఇంటూ వి స్క్వేర్ కైనటిక్ ఎనర్జీ ఇందాకటి ఈక్వేషన్ లాంటిదే వచ్చింది బట్ ఇక్కడ కండిషన్ ఏం తీసుకున్నారంటే కాట్ తీటా బై టూ తీసుకున్నారు కండిషన్ అయితే ఈ ఈక్వేషన్కి ఏమి మనకి ప్లస్ టూ లెవెల్లో ప్రూఫ్ ఏమీ లేదు బట్ ఇక్కడ ఏంటంటే మనం సేమ్ ఇందాకట్లాగే ఒక న్యూక్లియస్ తీసుకున్నాము ఇది న్యూక్లియస్ మిడ్ పాయింట్ ఇట్లా ఉంది స్ట్రైట్ లైన్ ఒక ఆల్ఫా పార్టికల్ కనుక ట్రావెల్ చేసి ఈ డైరెక్షన్లో వస్తుంటే దాని యొక్క వెలాసిటీ వ్యాక్టర్ ఇదంటే ఈ రెండిటికి మధ్య డిస్టెన్స్నే బి అంటాం అనమాట దీన్ని ఇంపాక్ట్ పారామీటర్ అంటాం అనమాట అంటే ఎలా అంటే సపోజ్ ఈ పార్టికల్ కనుక ఇలా ట్రావెల్ చేసుకుని వస్తే దీనికి టచ్ అయ్యి యాక్చువల్గా ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి బట్ కొంత యాంగిల్తో తీటా యాంగిల్తో డిఫ్లెక్ట్ అయిపోతుందనమాట ఎందుకంటే ఈ ఆల్ఫా పార్టికల్ పాజిటివ్ ఛార్జ్ న్యూక్లియస్ కూడా పాజిటివ్ ఛార్జ్ అదే ఇంకో ఆల్ఫా పార్టికల్ ఇలా ట్రావెల్ చేసి వచ్చింది అనుకోండి అది ఇలా ట్రావెల్ చేసిపోతుంది దీని యాంగిల్ ఎంత జీరో ఒకవేళ ఆల్ఫా పార్టికల్ కనుక మిడ్ పాయింట్ నుంచి ఇలా ట్రావెల్ చేసి వచ్చింది అనుకోండి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇలా రివర్స్ డైరెక్షన్లోకి మారిపోతుంది కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ ఇక్కడేమో జీరో డిగ్రీస్ ఇక్కడ సమ్ తీటా డిగ్రీస్ అనమాట ఇక్కడ ఏమంటున్నారు ఇఫ్ బి వాల్యూ ఈజ్ లార్జ్ దెన్ స్కాటరింగ్ యాంగిల్ విల్ బి స్మాల్ బీ అంటే బీ ఇక్కడి నుంచి ఇక్కడికి చూస్తే బి చాలా పెద్దది ఇది బి వన్ అనుకుందాం ఇది బి అనుకుందాం బి వన్ ఈజ్ గ్రేటర్ దెన్ బి సో కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎంత జీరో డిగ్రీస్ కాబట్టి ఇంపాక్ట్ పారామీటర్ వాల్యూ పెద్దదన్నమాట ఇఫ్ ద వాల్యూ ఆఫ్ బి ఈజ్ స్మాల్ దెన్ స్మా స్కాటరింగ్ యాంగిల్ ఈ విల్ బి లార్జ్ థిటా విల్ బి లార్జ్ దేర్ ఫోర్ ది ఆల్ఫా పార్టికల్ సఫర్ లార్జ్ డిఫ్లెక్షన్ అంటే ఇక్కడ బి కనుక స్మాల్ వాల్యూ అనుకోండి అంటే ఇది ఈ స్మాల్ వాల్యూ దెన్ ఏమవుతుందంటే ఆల్ఫా వాల్యూ ఒక థీటా యాంగిల్తో డిఫ్లెక్ట్ వెళ్ళిపోతుందనమాట ఇఫ్ బీ ఈజ్ ఈక్వల్ టు జీరో దెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ ఇక్కడ బీ వ్యాలీ అంతా ఈ లైన్ మీద చూస్తే బీ వాల్యూ అంతా జీరో వన్ ఎయిటీ డిగ్రీస్ వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే సెంటర్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ ఎంత అంటే జీరో దేర్ ఫోర్ ఇఫ్ ద పార్టికల్ ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ ది సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్ సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్ గనక పార్టికల్ వచ్చింది అంటే మళ్ళీ అదే డైరెక్షన్లో బ్యాక్ వచ్చేసినప్పుడు ఇక్కడ డిఫ్లెక్షన్ ఏమీ లేదు కాబట్టి డిఫ్లెక్షన్ ఉన్నా సేమ్ స్ట్రైట్ లైన్లో వచ్చింది కాబట్టి ఇక్కడ వెలాసిటీ వ్యాక్టరు అలాగే మిడ్ పాయింట్ అంటే ఇది న్యూక్లియస్ న్యూక్లియస్ మిడ్ పాయింట్ ఇది వెలాసిటీ వెక్టర్ కూడా ఇదే డైరెక్షన్లో ఉంది న్యూక్లియస్ కూడా ఉంది కాబట్టి రెండు లైన్స్కి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే జీరో సో కాబట్టి తీటా కనుక వన్ ఎయిట్ అయింది అనుకోండి బీ వ్యాల్యూ ఎంత అవుతుందనమాట జీరో అలాగే దీని వాల్యూ కనుక తీటా అయిందనుకోండి స్కాటరింగ్ యాంగిల్ విల్ బి లార్జ్ ఎంతో కొంత బీ బీ వ్యాల్యూ తక్కువ ఉందనుకోండి బి వాల్యూ కొంచెం పెరిగింది అనుకో స్కాటరింగ్ యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది మేబీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉండొచ్చు సిక్స్టీ ఉండొచ్చు నైంటీ ఉండొచ్చు అనమాట సో ఇది ఇంపాక్ట్ పారామీటర్ ఇక్కడ ఏది కూడా ఆల్ఫా పార్టికల్ న్యూక్లియస్ని టచ్ చేయదనమాట న్యూక్లియస్కి కొంత దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమైపోతుందనమాట బ్యాక్కి రిఫ్లెక్ట్ అయిపోయి టచ్ చేయకుండానే ఇది రిపెల్ అయిపోతుంది అనమాట ఓకే ఇది ఫోర్ మార్క్స్ క్వశ్చన్ అనమాట ఒకసారి ప్రాక్టీస్ చేయండి మోస్ట్లీ అడగలేదు ఈ మధ్య ఎగ్జామ్లో మేబీ ఇన్ కేస్ అడిగితే కనుక రాయవలసి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ